ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పరిశుద్ధ నామమున ప్రియ సోదర సోదరీమణులకు దేశీయులకు ప్రభునామ వందనములు శుభములు తెలుపుతున్నాము. ఈ యొక్క కరోనా సందర్భముగా గత 40 దినములు ఏకదాటిగా ప్రభుత్వం యొక్క ఆజ్ఞలని అనుసరించి మరి ప్రతి ఒక్కరు కూడా ఎంతో చక్కగా దైవాజ్ఞకు లోబడి ప్రభుత్వ చట్టానికి విధేయులై ఈ యొక్క లాక్డౌన్ని మరి తూచా తప్పకుండా మనము ఆచరించడం ద్వారా చాలా మటుకు కరోనా యొక్క మహమ్మారి నుంచి తప్పించబడడానికి సహాయం చేశాడు. దీనంతటి వెనుక దేవుని యొక్క దక్షిణ హస్తం, ద అన్సీన్ హ్యాండ్ ఆఫ్ గాడ్ అనేది ఉందని మనము గ్రహించవలసిన అవసరత ఏర్పడింది. కనుక ఈ పరిస్థితుల్లో మరి ప్రజలందరూ కూడా ఎంతో భయభక్తులతో దేవుడి వైపు తమ చేతులు ఎత్తుతున్నారు. దేవుడే మాకు దిక్కుని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. అది చాలా సంతోషకరమైన సంగతి. అయితే దేవుడు కూడా మానవుల విషయమై ఎంతో దీర్ఘశాంతము, ఎంతో దయ, ఎంతో కనికరం కలిగిన వాడుగా ఉన్నాడు. యెహోవా దయాళుడు, ఆయన కనికరము, దయ, దీర్ఘశాంతములు, కృపా సమృద్ధి గలవాడు. కనుక మానవులమైన మానవాళి ఈనాడు దేవునికి ఇష్టమైన జీవితము జీవించడం ద్వారా, దేవునికి ప్రీతికరమైన జీవితం జీవించడం ద్వారా, దేవునికి మానవునికి ఉన్న సంబంధాన్ని సరైన విధానం నెలకొల్పుకోవడం ద్వారా దేవుడు మానవుల విషయమై మరి ఎంతో శ్రద్ధ, ఎంతో మక్కువ కలిగినట్లుగా మనం చూడగలం. ఈ సందర్భంలో మరి దేవుని వాక్యం ఏం చెబుతుంది? ఈ యొక్క విపత్కరమైన పరిస్థితులకి ఈ సమయము యొక్క అంశం ఏంటంటే యోహాను సువార్త 11:4 ఇక్కడ చదువుతున్నాను. యోహాను సువార్త 11:4, యేసు అది విని, ఈ వ్యాధి మరణం కొరకు వచ్చినది కాదు గాని దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చిన దానిను. ది సిక్నెస్ ఈజ్ నాట్ అన్ టు డెత్ బట్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్. ఇది ఈ దినం యొక్క అంశం. కనుక యేసు ప్రభు అది విన్నాడు. ఇది యేసు ప్రభు భూమి మీద జీవించిన దినములలో యేసు ప్రభు ప్రేమించిన కుటుంబం ఒకటి ఉంది. అది బేతనియా. బేతనియాకు యేసు ప్రభు తరచుగా వెళ్తూ వచ్చేవాడు. బేతనియాలో లాజరు, మార్తా, మరియలు ఈ ముగ్గురు ఆ గృహంలో ఉన్నారు. అయితే లాజరు బేతనియాలో దేవుని యొక్క సన్నిధిని అనుభవించలేని వాడుగా ఉన్నాడు. మార్తా మరియల యొక్క భక్తి వైరాగ్యములు లాజరుకు లేవు. దేవుని విషయమైన చింత, దేవుని విషయమైన కన్సర్న్, దేవుని విషయమైన భక్తి లాజరులో కనిపించినట్లు లేదు. ఏదేమైనా లాజరు ఒక దినమున రోగగ్రస్తుడైనట్లుగా ఇక్కడ మనం చదువుతున్నాం. అప్పుడు తోబుట్టువులైన మార్తా మరియలు యేసు ప్రభు వారికి కబురు పెట్టారు. అయ్యా, మా తమ్ముడైన లాజరు వ్యాధిగ్రస్తుడై ఉన్నాడు, మరి రోగంతో ఉన్నాడు, చాలా క్లిష్ట పరిస్థితులు ఉన్నట్లుగా ఆ యొక్క మరి సమాచారం ప్రభుకు పంపినప్పుడు ప్రభువారు ఆ మాట చెప్తున్నాడు. యేసు అది విని. సోదరుడ సోదరి, యేసు ఆయన వినే దేవుడని ఈ సందర్భంలో వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. ఆయన చూచే దేవుడు, ఆయన వినే దేవుడు, ఆయన విడిపించే దేవుడు. కనుక మనకు కలిగిన ప్రతి పరిస్థితిని ఆయన చూస్తున్నాడు. మనం వెళ్లే పరిస్థితిని ఆయన గమనిస్తున్నాడు. ఆయన మన సంగతులను వినేవాడుగా ఉన్నాడు. అంతేనా, విని చూచి మరి ఊరుకుండేవాడా, ఆయన విడిపించేవాడు. ఈజ్ ద వన్ హూ రిడీమ్స్ అస్, హూ డెలివర్స్ అస్ ఎవ్రీ సిచ్యువేషన్, ప్రతి పరిస్థితి నుంచి విడిపించే సమర్థుడు ప్రభు అయినాడు. కనుక ఇప్పుడు ప్రభు మరి వెంటనే ఏం చేసి ఉండాలా? వెంటనే ప్రభువారు మరి సిద్ధపడి అచ్చోటికి వెళ్ళవలసిన అగత్యత ఉంది. అయితే ప్రభువారు ఆ మాట విని ప్రభువారు యేసు ప్రభువారు ఒక మాట పలికారు, ఈ వ్యాధి మరణం కొరకే వచ్చినది కాదు. కనుక ఈ సందర్భంలో మనం కూడా దీనికి ఆలోచిస్తే ఈ యొక్క కరోనా అనేది వ్యాధి మరణానికి కొరకు వచ్చింది కాదు, దేవుని కుమారుని మహిమ కొరకే వచ్చిందట అని ప్రభు చెప్తున్నాడు. ఆనాడు మార్తా మరియల గురించి, లాజర్ని గురించి తన శిష్యులతో ప్రభు చెప్పిన మాట నేడు మనకు ఎంత వాస్తవికమైనదిగా ఉంది. ఒకవేళ కరోనా అనేది ఎంత కష్టతరమైనదిగా మనకు కనబడుతున్నా, దాని వెనుక దేవుని యొక్క హస్తం అనేది ఉన్నది. దేవుని యొక్క కృప ప్రజల పట్ల అపరిమితముగా ఉన్నది. యేసు అది విని, ఈ వ్యాధి మరణం కొరకే వచ్చినది కాదు, దేవుని కుమారుని మహిమ కొరకే వచ్చింది.
ఈ మాటలో మూడు పారమార్థాలు మనం అర్థం చేసుకోవచ్చు. అనగా దేవుని యొక్క కేర్, దేవుని యొక్క మక్కువ లేక చింత. రెండవది దేవుని యొక్క కంఫర్ట్, దేవుని యొక్క దేవుని నుండి వచ్చే ఆదరణ. మూడవది దేవుని నుండి వచ్చే ధైర్యం. కనుక దేవుడే ఈ మాటలు పలికినప్పుడు మరి శిష్యులు కానీ మార్తా మరియలు కానీ ముందుకు వారు యేసును మరి బలవంతం చేయటకు వారు పూనుకోలేదు. ప్రియులారా, నీ నా జీవితంలో ఏ వ్యాధులు, వ్యాధి చోట ఒకవేళ నష్టము లేక అవమానము లేక నిందలు లేక రోగములు లేక ఏ పరిస్థితిని దాంట్లో ఆ స్థలంలో పెట్టుకుంటే ఈ వ్యాధి లేక ఈ రోగము లేక ఈ కష్టము లేక ఈ అవమానము లేక ఈ నిందలు మన నష్టం కొరకే వచ్చినవి కాదు. దిస్ నాట్ అన్ టు డెత్ అంటాడు. దిస్ సిక్నెస్ ఈజ్ నాట్ అన్ టు డెత్. ప్రియులారా, ఈ కరోనా వైరస్ ఒక భారతదేశమే కాదు ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తుంది. ఏమిటి దీని సంగతి? ఎప్పుడైనా ఆలోచించామా? ఎప్పుడైనా దీని సంగతులు మనం గ్రహించామా? ఒకనాడు ఇంత అధునాతనమైన కాలంలో ఇంత టెక్నాలజీ మరి ఇంత సైన్స్ ఎంత తారాస్థాయిని చేరుకున్న కాలంలో మరి ఏలాంటి దేశాధినేతలు కానీ గొప్ప గొప్ప దేశాలు కానీ ఏమీ చేయలేని పరిస్థితుల్లో కేవలము దేవుని వైపు చూస్తున్న దినాలు ఇవి కాదా? అయితే ప్రభు అంటున్నాడు పరలోకం నుంచి, దేవుడు అంటున్నాడు నీతో మాట్లాడుతున్నాడు, ఓ మై డియర్ సన్ అండ్ డాటర్, ఓ నా కుమార కుమార్తె, ఈ వ్యాధి ఈ కరోనా మరణం కొరకు వచ్చింది కాదు, దేవుని కుమారుని మహిమ కొరకు వచ్చింది అని అంటూ 40 వచనంలో అంటాడు. వర్స్ 40:11-40 చూడండి, నీవు ఎందుకు యేసు నీవు నమ్మినలా దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా? ఇఫ్ ద వుడ్ బిలీవ్ ద షుడ్ సీ ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్. కనుక నమ్మిక మాత్రం ఉంచాలట. ఈ వ్యాధి మరణం కొరకు వచ్చింది కాదు, దేవుని కుమారుని మహిమ కొరకు వచ్చింది. బాగానే ఉంది. అయితే ఇట్లా ఆ యొక్క గ్లోరీ, ఆ మహిమ లేక ఆ మేలు, ఆ ఘనత ఎలాగ మనము రుచి చూడగలము, ఎట్లా రుజువవుతుంది? నీవు నమ్మిన యెడల దేవుని మహిమ చూస్తావు. ఏం నమ్మాలా? ఈనాడు మానవుడు ఎన్నో నమ్ముతున్నాడు, ఎన్నో విషయాలు నమ్ముతున్నాడు, కానీ పరలోకం అనేది ఉన్నది, నరకం అనేది ఉన్నదని నమ్ముతున్నాడు, అది కూడా నమ్ముతున్నారు. అయితే దీనికి పరమునకు చేర్చేవారెవరు? మోక్షమునకు చేర్చేవారెవరు? మనము ఈ లోకంలో ఎంతకాలం బతుకుతాం? ప్రియులారా, ఈ కరోనా అనేది కేవలం మన మరణానికి నాంది పలకదు. ఈనాడు ప్రభుత్వం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంది. అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వము, ఇటు జిల్లా యంత్రాంగము ఎన్ని అహర్నిశాలు, ఇటు వైద్యులు, అటు పోలీస్ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది అహర్నిశాలు ప్రజల కొరకే ఇంత తగతగలాడుతూ ఎన్నో కొత్త కొత్త పద్ధతులు కనిపెడుతూ అట్లు క్వారంటైన్ లో ప్రజలు ఉంచుతూ అటు చెక్ చేస్తూ ఎన్ని ప్రికాషన్స్ తీసుకుంటున్నారో చెప్పడానికి అది వర్ణనాతీతం. అయితే మరి ఇదేనా కరోనా? మానవుని మీద మరణము మోపబడింది. అది హెబ్రీ పత్రిక 9 రాయబడింది. మనుషులందరూ ఒకసారి మృతి పొందవలను, ఆ తర్వాత తీర్పు జరుగుతుంది. మాకు తెలుగులో ఒక నానుని, ఆ పుట్టినవాడు గిట్టక తప్పదు. కనుక దోస్ బోర్న్ ఇన్ దిస్ వరల్డ్ వీ హ్యావ్ టు లీవ్ ది వరల్డ్. ఈ లోకాన్ని వదిలిపెట్టాలా? 70-80 సంవత్సరాలు కొంతమంది కరోనాను అనుభవించకుండా వెళ్లారు. మనము ఈ తరబులో ఉన్నాము, కరోనాను గురించిన ఎక్స్పీరియన్స్ కూడా వెళ్తున్నాము. అయితే కరోనానే మరణానికి దారితీసేది కాదు. మరణం అనేది ఎప్పుడైనా నిన్ను సంధించవచ్చు. అయితే ప్రశ్న ఏంటంటే, ఆఫ్టర్ ద డెత్, మరణం తర్వాత ఏంటి? వాట్ ఈస్ యువర్ గోల్ అండ్ వాట్ ఈస్ మై గోల్? కొంతమంది ఏం మాట్లాడతారంటే, ఎవరు చూశారండి చనిపోయిన తర్వాత తక్కుడు బిక్కడో, ఎవరికి తెలుసు? నో నో నో, అట్లా కాదు. సోదరుడు సోదరి, బైబిల్ ఖండితంగా మాట్లాడుతుంది, ఖచ్చితంగా మాట్లాడుతుంది, ప్రేమపూర్వకంగా చెబుతుంది, దేర్ ఇస్ ఎ హెవెన్, పరలోకం ఉన్నది, అక్కడ దేవుడు నివాసం ఉంటున్నాడు, అక్కడ పరిశుద్ధుడు చేరే స్థలం అది, అక్కడికి మనం వెళ్ళవలసిన చెప్తున్నది. రెండవది పాతాళం, దట్ ఈస్ ద హెల్. ఈ పాతాళము నరక గుండం, అగ్ని గంధకములతో మండు గుండం. కనుక ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఈ కరోనా సమయంలో అందరం ఇళ్లలో ఉన్నాం, ఈ ఇంట్లో ఉండి మరి కొంతమంది మరి ఈ కరోనా అనేది ఎందుకు దేవుడు చెప్పాడు ఈ ఆ మాట నీ ఈ వ్యాధి మరణం కొరకే వచ్చింది కాదు, దేవుని కుమారుని మహిమ కొరకే వచ్చింది. అలాగంటే కరోనా కూడా మరణం కొరకే కాదు, ఇది మేలు కొరకేని అనుకోవాల్సి వస్తుందా? ఈనాడు చూస్తే మరి ఈ కేవలము ఒకవేళ పేదవారు, దినకూలీలు, వలస కూలీలు, వారికి చాలా కష్టాలు ఉన్నాయి, కానీ ఎందుకంటే వారికి జీవన వృత్తి లేక
వారు దైనందికమైన కార్యకలాపాలు లేక వారి పనులు లేక కొంచెం నిజముగా వారింత కష్టాలు పడుతున్నారు. అయితే మధ్య తరగతి కానీ మరి ధనవంతులైన వారు కానీ ఉద్యోగస్తులు కానీ ఈనాడు ఇళ్లలో కూర్చున్నారు, చక్కగా తింటున్నారు, త్రాగుతున్నారు, చాలా సంతోషం, పిల్లా పాపలతో ఉన్నారు. కొన్ని కుటుంబాలు సంతోషిస్తున్నాయి, మా భర్త జన్మదినాలు ఎప్పుడు ఇంట్లో ఉండేవాడు కాదు, ఇప్పుడు పిల్లా పాపలతో సంతోషిస్తున్నాడు అని పీపుల్ ఆర్ ఎంజాయింగ్, దట్స్ గుడ్ థింగ్. అదే సమయంలో త్రాగుడు, జూదము, వ్యభిచారము, పగ తీర్చుకునుట, వ్యర్థంగా తిరుగుట ఇవన్నీ లేవు కదా. ఇది మేలు కొరకే కదా. ఈనాడు ఒకవేళ త్రాగుడుకు బానిసలైన సహోదరులు మరి మన దేశీయులు లేక మన తోటి మానవుడు త్రాగుడుకు బానిసైపోయాడు. త్రాగుడు దేవుని వాక్యం చెబుతుంది, నీ దేహము దేవుని ఆలయం. నో ఈ నాట్ దట్ యువర్ బాడీ ఈజ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. దేవుని ఆలయాన్ని, మసీదులు, చర్చిని ఎట్లా మనము పవిత్రంగా చూస్తాం? నీ దేహము దేవుని ఆలయం. నీ పాపము, నీ హృదయంలో పాపమున్నంత వరకు దేవుడు నీతో నివాసం చేయలేడు. దేవుడు నీ హృదయాన్ని నీకు ఇచ్చిన ఆలయం. ఆ ఆలయములో ఆలయాన్ని పవిత్రంగా కాపాడుకుంటున్నావా? అటు మాటలలో, ఇటు చూతల్లో, ఇటు తలంపుల్లో, ఇటు చర్యల్లో, యూ హ్యావ్ టు కీప్ అప్ ది శాంక్టిటీ, హోలీనెస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క పరిశుద్ధతని, దేవుని యొక్క పవిత్రతని మానవుడు కాపాడుకోవాల. కనుక ఈ సమయంలో త్రాగుడు లేదు, వ్యభిచారము, భార్యలకు భర్తలకు తెలియకుండా ప్రజలు వ్యభిచారం చేస్తున్నారు. ఎంత పాపం విస్తరిస్తుంది! లంచగొండితన, మోసము, ఒకరి మీద ఒకరు పడి చంపుకొనుట, ఎన్ని ఇవన్నీ దుర్మార్గమైన చర్యలకు బ్రేక్ పడలేదా? తప్పకుండా పడింది. ఇది దేవుడు అనుమతించిన కార్యం. ప్రభుత్వం ఏం చేయలేని పరిస్థితుల్లో ఈనాడు ప్రభుత్వం కూడా ఎంత నష్టమైన, మరి ప్రభుత్వానికి, ప్రభుత్వ ఖజానాకి ఎంత లాస్ అయినా కూడా ప్రజల యొక్క యోగక్షేమాల కొరకై వీటన్నిటినీ ప్రభుత్వం సహిస్తుంది. దిస్ సిక్నెస్ ఈజ్ నాట్ అన్ టు డెత్, దిస్ కరోనా ఈజ్ నాట్ అన్ టు డెత్ బట్ యువర్ ఫర్ యువర్ బెనిఫిట్ అండ్ బై మై బెనిఫిట్. అంటే ఏంటి, ప్రాణాలు పోయేదా? నో, మన ప్రాణం దేవుని చేతిలో ఉంది. ప్రభు అన్నాడు, భక్తుడు అన్నాడు, దేవా మా ఆయుష్ నీ చేతిలో ఉన్నది. మా ఆయుష్ 70 సంవత్సరములు అధిక బలం అన్నాడు, 80 సంవత్సరములు. అవర్ టైమ్స్ ఆర్ ఇన్ హిస్ హ్యాండ్ అని పై వాక్యం చెబుతుంది. మా కాలగతులు మీ విషయంలో ఉన్నాయి, దేవుని చేతిలో ఉన్నావు. నీవు భయపడొద్దు, మరణము అంత సులభంగా నీ దగ్గరికి రావాలంటే నీవు దేవుని బిడ్డగా మారాలా. నీ మస్ట్ బికమ్ ద చైల్డ్ ఆఫ్ గాడ్. ఇక్కడ మరి దేవుడు అని ప్రభు అన్నాడు, యేసు అది విని, ఈ వ్యాధి మరణం కొరకు వచ్చింది కాదు, దేవుని కుమారుని మహిమ కొరకు వచ్చింది. ఈ మాట రెండు భాగాలుగా మనము మరి విభాగించుకుంటే, ఒకటి ఏంటంటే అనుకూలమైన స్థితి, ప్రతికూలమైన స్థితి. అనుకూలములో, ప్రతికూలములో కూడా దేవుని మహిమ ఉట్టిపడుతుంది, దేవుని మేలనేది అక్కడ కనబడుతుంది. ఇక్కడ చూసినట్లయితే ఈ యొక్క అధ్యాయంలో ఏమిటి ప్రతికూలమైన పరిస్థితి? డిలే. అక్కడ చూడండి, వచనం 11వ వచనంలో, యేసు అది విని కూడా ఆయన లాజర్ దగ్గరికి వెళ్లి చేతులు పెట్టి ప్రార్థించడం ఉపక్రమించలేదు. దేర్ వాజ్ ఎ డిలే టుక్ ప్లేస్. అక్కడ ఆలస్యం అనేది చోటు చేసుకుంది, అది మొదటిది. రెండవది చూడండి, 19వ వచనంలో, ఆ చెల్లి మాట్లాడుతుంది తోబుట్టువు. కనుక యూదులలో అనేకులు వారి సహోదరుని గురించి మార్తను, మరియను ఓదార్చుటకై వారి దగ్గరకు వచ్చి ఉండిరి. మార్త యేసు వచ్చుచున్నాడని విని ఆయన ఎదుర్కొని వెళ్ళను గాని మరి ఇంటిలో కూర్చుండి ఉండెను. మార్త యేసుతో, ప్రభువా, నీవిక్కడ ఉండినలా నా సహోదరుడు చావకుండును. మరి అయితే పూర్తిగా యేసుని ఎదుర్కొనటకు పోలేదు. మార్త అంటుంది, అయ్యా నీవిక్కడ ఉండింటే మాకు అన్న తమ్ముడు చచ్చిపోయినటువంటి కాదు కదా అని. దేవర్ ఇన్ టోటల్ డెస్పరేట్ కండిషన్, దేవర్ ద డిప్రెషన్. నాట్ ఓన్లీ దెర్ వాజ్ ఎ డిలే, దేర్ ఇస్ ఆల్సో డిప్రెషన్. అక్కడ మరి ఎంతో వారి జీవితంలో కృంగిన స్థితి, నిరుత్సాహమైన పరిస్థితి ఉంది. మూడవది, దేర్ వాజ్ ఎ డెత్ అక్కడ. అక్కడ చూడండి 14వ వచనంలో మనం చూసినట్లయితే, 14వ వచనం, ఏ కావున యేసు లాజరు చనిపోయిను మీరు నమ్మున్నట్లు. అక్కడ లాజరు చనిపోయినాడు. దేర్ వాజ్ ఎ డిలే ఇన్ దట్ ప్లేస్, దేర్ వాజ్ ఎ డిప్రెషన్ ఇన్ దట్ ప్లేస్, దేర్ వాజ్ ఎ డెత్ ఇన్ దట్ ప్లేస్. ఇది ప్రతికూలమైన పరిస్థితి. ఇట్టి పరిస్థితుల్లో ప్రభు అంటున్నాడు, ఈ వ్యాధి మరణం కొరకే వచ్చింది కాదు, ఈ దుఃఖము, ఈ వేదన, ఈ బాధ, ఈ నిట్టూర్పు, ఈ నష్టము, ఇట్ ఈస్ నాట్ ఫర్ ద డెత్ బట్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్. ఏంటి దేవుని మహిమ? ఈ యొక్క డిలే అనేది విజయానికి కారణమైంది. దేవుడు ప్రభువారు ఆయన వెంటనే వెళ్ళింటే
ఆయన ముట్టిండేవాడు లాజరు మామూలుగా స్వస్థత పొందిండేవాడు కానీ బికాజ్ ద గాడ్ డిలేడ్ దేవుడు ఆలస్యం చేశాడు గనక దేర్ వాస్ ఎ డెత్ అక్కడ మరణం వచ్చింది ఇప్పుడు యేసు వెళ్లి మరణాన్ని జీవముగా మార్చాడు దేర్ ఇస్ ఎ విక్టరీ ఇన్ ద ప్లేస్ ఆఫ్ డిలే దేర్ ఇస్ విక్టరీ తర్వాత రెండవదిగా చూసినట్లయితే మనము దేర్ వాజ్ ఎ డిప్రెషన్ అక్కడ నిరుత్సాహము ఎంత కృంగుతల ఉంది దేర్ వాజ్ ఎ హోప్ వాళ్ళకి ప్రభు వారు వచ్చిన ద్వారా అవును ఆమె అంటుంది ఆయన పునరుత్థానంలో లేస్తాడనింది కానీ ప్రభు అన్నాడు అది కాదు ఇప్పుడే చూస్తావు వెన్ యూ గో ఇన్ డిప్రెషన్ ఫీల్ యు టేక్ గ్యారంటీ దట్ దేర్ ఇస్ ఎ హోప్ ఫర్ యూ నిరీక్షణ లేని పరిస్థితుల్లో నా గతి అయిపోయిందా నేను కృంగిపోతున్నాను నాకెవరు దిక్కు అనుకుంటున్నావా There is a hope for you. When you go in depression, there is a hope for you. తర్వాత ఇక్కడ మళ్ళీ మూడవది మరణం చోటు చేసుకుంది దేర్ వాజ్ ఎ డెత్ డెత్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ డెత్ దేర్ వాజ్ ఎ లైఫ్ మరణం స్థలంలో జీవం వచ్చింది చనిపోయిన లాజరు నాలుగు దినాలు ఈ వాజ్ ఇన్ ద గ్రేవ్ నాలుగు దినములు ఒక వ్యక్తిక బాడీలో నుంచి దేహంలో నుంచి లోపల నుంచి పురుగులు పుడతాయి బాడీ డికంపోజ్ అయిపోతుంది ఇట్టి పరిస్థితుల్లో జీజస్ ఎంటర్డ్ సోదరుడా సోదరి కరోనా నేను ఎంత భయభ్రాంతులు చేస్తుందా మనల్ని భయభ్రాంతులు చేస్తుందా ఈజ్ దేర్ డిలే ఈజ్ దేర్ డిప్రెషన్ ఇన్ అవర్ లైఫ్ ఈజ్ దేర్ డెత్ కమింగ్ నో డోంట్ వరీ ఇన్ ద ప్లేస్ ఆఫ్ డిలే దేర్ ఇస్ గోయింగ్ టు బి విక్టరీ ఇన్ ద ప్లేస్ ఆఫ్ డిప్రెషన్ దేర్ ఇస్ గోయింగ్ టు బి హోప్ నిరీక్షణనే నిరీక్షణ కలుగుతుంది ఇన్ ద ప్లేస్ ఆఫ్ డెత్ దేర్ ఇస్ గోయింగ్ టు బి లైఫ్ ప్రభు అన్నాడు ఈ వ్యాధి మరణం కొరకే వచ్చింది కాదు ఇది దేవుని కుమారుని మహిమ కొరకు వచ్చింది నీవు నమ్మినలా దేవుని మహిమ చూస్తా ఏం నమ్మాలా ప్రభు రోమా పత్రిక 9:10-9 ఒక చక్కటి మాట వాట్ వీ హావ్ టు బిలీవ్ ఈనాడు మానవుడు నమ్మకుండా పోతున్నాడు మానవుడు నమ్మిక నువ్వు తాను ఒమ్ము చేసుకుంటున్నాడు మా రోమా 10:9 అదేమనగా యేసు ప్రభుని నీ నోటితో ఒప్పుకుని దేవుడు మృతుల్లోనే ఆయన లేపిన నీ హృదయం విశ్వసించినట్లా నీవు రక్షించబడదువు నీ హృదయం అందు నమ్మినడలా ఏమనగా యేసు ప్రభు నీ నోటితో ఒప్పుకో యు మస్ట్ యాక్సెప్ట్ యు మస్ట్ కన్ఫెస్ దట్ జీసస్ ఇస్ క్రైస్ట్ ద లార్డ్ యేసు ప్రభు నీ పాపాల కొరకై నీ యొక్క మరణం కొరకై ఆయన మరణము పొందినాడని నేను నమ్మాలి సోదరుడు నువ్వెవరైనా హైందవ సోదరుడా ముస్లిం సోదరుడా క్రైస్తవ సోదరుడువా ఆర్ యు బీన్ బోర్న్ అగైన్ నీవు తిరిగి జన్మించినావా ఏమిటి తిరిగి జన్మ తల్లి గర్భంలో సంప్రాప్తమైన జన్మ మనకు పాపాన్ని తెచ్చిపెట్టింది రక్తములో జీర్ణించుకుపోయిన కామక్రోధ మదమత్సర మా లోభములలో మనం మనము ఈలవ ఆలవాలమైపోయినాం బట్ వెన్ వి బోర్న్ అగైన్ మనం తిరిగి జన్మించడం ద్వారా అనగా క్రీస్తులో అనగా యేసు క్రీస్తు ప్రభు శిలువ చెంతకి వెళ్ళి ప్రభువా నేను పాపిని నా హృదయం పాపంతో నిండి ఉంది నా జీవితం పాపంతో నిండి ఉంది ప్రభా యేసు రక్తం నా కొరకు చిందించబడింది అమూల్యమైన రక్తం అది ఎడ్ల యొక్క మేకల యొక్క కోడుల యొక్క రక్తం కాదు అది పరిశుద్ధమైన రక్తం అది అమూల్యమైన రక్తం యేసు రక్తం ప్రతి పాపాన్ని కడుగుతుంది అదేమనగా యేసు ప్రభుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు ఆయన మృతుల్లో నుండి లేపినని నీ హృదయంలో విశ్వసిస్తే నీకు రక్షణ కలుగుతుంది ఈ వ్యాధి మరణం కొరకు వచ్చింది కాదు దేవుని కుమారుని మహిమ కొరకు వచ్చింది నీవు నమ్మిన దేవుని మహిమ చూస్తావు ఈ మధ్యాహ్నం ఈ సమయంలో ఆర్ ఏబుల్ టు ట్రస్ట్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ ఈ నిజ దేవుడు నీ పాపాల కొరకై రక్తము కార్చిన దేవుని నీ పాపాల కొరకై ప్రాణం పెట్టిన దేవుని నీ కొరకై చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన దేవుని విశ్వసిస్తే ఈ యొక్క మరణము నీకు జీవం ఈ యొక్క కృంగుతల నీకు నిరీక్షణ ఈ యొక్క ఆలస్యము నీకు విజయం ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇది ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా దేవునికి మహిమ కలిగించే స్థితిలో ఇప్పుడు అనుకూలమైన పరిస్థితి ఏంటి అంటే ఏంటి దేవునికి మహిమ ఎట్లా నీకు నీ జీవితానికి మేలు ఈ వ్యాధి మరణం కొరకే వచ్చింది కాదు దేవుని కుమారుని మహిమ కొరకే వచ్చింది ఏమిటి ఆ మహిమ అంటే మొట్టమొదటిగా చూడండి దేవుని యొక్క వాక్య భాగంలో 2 పేతురు పత్రిక 3:9 ఈ మాట ఉంది 2 పేతురు 3:9 కొందరు ఆలస్యం ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానానికి ఆలస్యం చేయవాడు కాడు గాని ఎవడనూ నశింపవలని ఇచ్చేంపక అందరూ మారుమనసు పొందవలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం గలవాడయన్నాడు ఈ మాట గమనించండి దేవుడు ఎవరూ నశించేదానికి ఇచ్చలేదు ఈవెన్ కరోనా ద్వారా కూడా ఏ దేశస్థుడైనా ఏ వంశస్థుడైనా ఏ మతస్థుడైనా ఏ కులస్థుడైనా
నశించేది దేవుని ఇష్టం కాదు సోదరి. ఇదిని జ్ఞాపెట్టుకో. గాడ్స్ డిజైర్ ఈజ్ నాట్ యువర్ ఫర్ డిస్ట్రక్షన్, గాడ్స్ డిజైర్ ఈజ్ ఫర్ యువర్ డెలివరెన్స్. దేవుని యొక్క ఉద్దేశము నీవు విడిపించబడాలా, నీవు తప్పించబడాలా, నీవు కాపాడబడాలా. ఇది పేతురు భక్తకోటికి రాస్తూ రాశాడు. ఆయన మరి ఎవరు నశింపవలని ఇచ్చింపక అందరూ మారు మనసు పొందవలనని. దిస్ ఈజ్ ది బోర్న్ అగైన్ ఎక్స్పీరియన్స్. ప్రియ సోదరుడా, ఈ మారు మనసు అనే పదానికి పర్యాయ పదాలు నానార్థాలు ఏంటంటే రక్షణ. కనుక నీవు రక్షణ పొందాలా అంటే దేని నుండి రక్షణ పొందాలా? పాపము నుండి, పాపం యొక్క ఉనికి నుండి, పాపం యొక్క మరి అధికారము నుంచి నీవు రక్షణ పొందాలా. యూ మస్ట్ బి సేవ్డ్ ఫ్రమ్ ది పెనాలిటీ ఆఫ్ ది సిన్, పాపం యొక్క జీతము నుంచి. యూ మస్ట్ బి సేవ్డ్ ఫ్రమ్ ది ప్రెజెన్స్ ఆఫ్ సిన్, పాపం యొక్క ఉనికి నుండి. యూ మస్ట్ బి సేవ్డ్ ఫ్రమ్ ది పవర్ ఆఫ్ సిన్, పాపం యొక్క అధికారం నుంచి నీ విడుదల పొందాలా. ఎంత పాండిత్యం, ఎంత చదువు, ఎంత విజ్ఞానం, ఎంత సమాజంలో గొప్ప స్థితి, అయితే పాపానికి దాసుడైపోయాడే. మరి మద్యం సేవించి ఎన్ని తన మత్తు సేవించి బజార్లో పడిపోతున్నాడే. మరి దుర్వ్యసనాలకు లోనై మళ్ళీ పిల్ల పాపల్ని బజారుకు తన యొక్క గౌరవాన్ని ఈడ్చుకుంటున్నాడే. ఏమిటి, వై, వాట్ ఈస్ ద రీజన్? బికాజ్ యువర్ అండర్ ద పవర్ ఆఫ్ సిన్, పాపం యొక్క అధికారం కిందనే ఉన్నావు. యువర్ ఎడ్యుకేషన్, యువర్ ఇంటెలెక్చువల్, యువర్ టాలెంట్స్ నాట్ ఏబుల్ టు డెలివర్ యూ. ప్రభు చెప్తున్నాడు, యేసుక్రీస్తు రక్తం ప్రతి పాపానికి అడుగుతుంది. ప్రభు యేసుక్రీస్తు సిలువలో రక్తం కార్చాడు, ఆయన ఆయన చేతులలో చీరడు, ప్రభు పాదములలో చీరడు, ప్రభు తల మీద ముండ కిరీటం, ప్రభు ప్రక్కలో బల్లెపోటు పొందాడు. మన దేహమంతా చేసిన పాపాల కొరకై ఈ ప్రశస్త రక్తం కార్చబడింది. ఈ మధ్య ఈ సమయంలో విత్ ఫెయిత్ నీవు అప్లై చేసుకుంటే, ప్రభువా నా జీవితం పాపం, నా అవయములు పాపం అవయములుగా ఉన్నాయి, ఐఎమ్ నాట్ ఏబుల్ టు కమ్ అవుట్ ఫ్రమ్ ది క్లచెస్ ఆఫ్ ది పవర్ ఆఫ్ ది సిన్, ప్రభువా నా పాపాలు క్షమించమని ప్రార్థిస్తే ఈ యొక్క మరణము నీకు విజయం అవుతుంది, ఈ యొక్క డిప్రెషన్ నీకు నిరీక్షణ అవుతుంది, ఈ యొక్క ఆలస్యము నీకు విజయంగా మారుతుంది. సోదరుడా సోదరి, నీవెవరైనా సరే కరోనాను గురించి భయపడద్దు. అయితే రాబోయే నరకం ఉంది, ఆ యొక్క నిత్య దండన ఉంది. వీఆర్ ఆర్ వి ప్రిపేరింగ్ అవర్సెల్వ్స్ ఫర్ ది రాత్ ఆఫ్ గాడ్ ఆర్ ఫర్ ది వెల్కమ్ ఆఫ్ గాడ్? దేవుడు తన చేతులు చాచి మన కొరకే పరలోకము మోక్షరాజ్యం సిద్ధపరుస్తూ, కుమారుల కుమార్తెలు నా దగ్గర రండి, నేను మీకు సిద్ధపడే స్థలములో ప్రవేశించండి అని ఆయన సాదరపూర్వకమైన ఆహ్వానం ఇస్తుంటే, ఆర్ వి ప్రిపేరింగ్ టు మీట్ హిమ్ ఆర్ ఆర్ వి ప్రిపేరింగ్ అవర్ సెల్స్ టు గో టు ది హెల్ ఫైర్? ఈ యొక్క సమయంలో మంచి తీర్మానం చేయి సోదరి సోదరుడా. ఎవరును నశింపక నిత్య జీవం పొందినట్లుగా అందరూ మార్మన్స్ పొందవాలని దేవుడు ఇచ్చేయించిన వాడై ఆయన కోరుతున్నాడు. కనుక మొట్టమొదటిది సాల్వేషన్. నీవు ఏమిటి నీ జీవితంలో మహిమ అంటే, ఈ వ్యాధి మరణం కొరకే వచ్చింది కాదు, దేవుని కుమారుని మహిమ కొరకే వచ్చింది. నీవు నమ్మిన ఎడ్ల దేవుని మహిమ చూస్తావు. వాట్ ఈస్ దట్ గ్లోరీ, వాట్ ఈస్ దట్ హానర్, వాట్ ఈస్ దట్ బెనిఫిట్? ఆ మహిమ అనే మాటలో మేలు, ఘనత, మరి మంచి మంచి స్థితి ఏంటంటే నీవు రక్షణ పొందుటే. అనగా నీ పాప స్థితి నుంచి విడిపించబడి ఏ సిన్నర్ మ్యాన్ కెన్ బికమ్ ఏ సెయింట్, ఒక పాపి అయిన మనుషుడు పరిశుద్ధుడుగా మార్చబడుటే దేవుని చిత్తం. అది మేలు, అదే మహిమ. ద ఫస్ట్ గ్లోరీ, ద ఫస్ట్ బెనిఫిట్, ఈ ఫస్ట్ హానర్ ఈజ్ ఫర్ సాల్వేషన్. రక్షణ అనేది నీ జీవితంలో అవసరం. రక్షణ అనగా పాప క్షమాపణ, రక్షణ అనగా అంధకార సంబంధమైన అధికారము నుండి విడుదల, రక్షణ అనగా పాప క్రియలపైన జయం, రక్షణ అనగా పవిత్రమైన జీవితమునికి ఇష్టపడుట, రక్షణ అనగా దేవునితో అనుసంధానము కలిగి పవిత్రమైన జీవితాన్ని కొరకే ప్రాపులాడుట. దిస్ ఈజ్ ద సాల్వేషన్. సోదరి సోదరుడా, ఎవ్రీబడి ఈజ్ నీడెడ్ ది సాల్వేషన్. అందరికీ రక్షణ అవసరం. అందుకే ప్రభు యేసుక్రీస్తు వారు ఎవరును నశింపక నిత్య అందరూ మారుమనసు పొందాలని, అందరు రక్షణ పొందాలని దేవుని దయాపూర్వక సంకల్పమై ఉండగా, ఈ సమయంలో నీ రక్షణ కొరకై యేసు ప్రభువు పూర్తి క్రయము చెల్లించాడు. జస్ట్ యు హ్యావ్ టు యాక్సెప్ట్ బై సింపుల్ ఫెయిత్. యేసు ప్రభువా, నేను పాపిని, నా పాపాలు క్షమించు, నీ రక్తముతో కడుగు, నన్ను నీ కుమారునిగా కుమార్తెగా చేసుకో. నీవు రక్షణ పొందుట దేవుని మహిమ. ఇది మొదటిది ఆశీర్వాదం. రెండవది చూసినట్లయితే మొదటి తెస్సలోనిక పత్రిక, ఫస్ట్ తెస్సలోనియన్స్, మొదటి బైబిల్లో మొదటి తెస్సలోనిక పత్రికలో మనకి ఈ మాటలు పరిశుద్ధాత్మ రాశాడు. చక్కటిగా ఇవన్నీ మనము ధ్యానం చేసుకోవడానికి చూసినట్లయితే మొదటి తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం, మీరు పరిశుద్ధులగుటయే
అనగా మీరు జారత్వమునకు దూరంగా ఉండటయే దేవుని చిత్తము. ఫర్ దిస్ విల్ ఆఫ్ గాడ్ ఈజ్ ది శాంక్టిఫికేషన్. పరిశుద్ధత అనేది, పవిత్రత అనేది నీ జీవితంలో అవసరం. రక్షణ అనే మొట్టమొదటి మెట్టు మానవ జీవితంలో ఎక్కితే రెండవ మెట్టు ఏంటంటే పరిశుద్ధత. కనుక పరిశుద్ధత లేకుండా ఎవరు ప్రభుడు చూడలేడు. ఇక్కడ దేవుని వాక్యం ఏంటంటే మీరు పరిశుద్ధులగుట ఏ దేవుని చిత్తము, అనగా జారత్వమును దూరముగా ఉండటం. వాట్ ఇస్ ద విల్ ఆఫ్ గాడ్? ద విల్ ఆఫ్ గాడ్ ఇస్ ది శాంక్టిఫికేషన్, పరిశుద్ధత. ఆఫ్టర్ సాల్వేషన్ శాంక్టిఫికేషన్ ఇస్ ది హైయెస్ట్ స్టెప్. నీ జీవితంలో పవిత్రత, పరిశుద్ధత అనే యొక్క ఆ సాధనం లేక ఆ మెట్టును నీవు అభ్యాసం చేసుకోవాలా? నేను అభ్యాసం చేసుకోవాలా? కేవలం రక్షణ పొందినంత మాత్రాన దైవ లక్షణాలు నీలో నాలో కనపడకపోతే దేవుని మహిమ చూడలేవు. యూ కెనాట్ సీ ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్ ఇన్ యువర్ లైఫ్ వితౌట్ ది శాంక్టిఫికేషన్. కనుక పరిశుద్ధంగా ఉండాలా, పరిశుద్ధంగా మాట్లాడాలా, పరిశుద్ధంగా చూడాలా, పవిత్రంగా బతకాలా, పవిత్రతతో దేవుని సన్నిధిని అనుభవించాలా. ఇది అక్కడ మనం చూసిన మాట. మరి మీరు పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి ఉండాలంటాడు పేతురు భక్తుడికి రాస్తూ 3:9 మీరు పరిశుద్ధమైన ప్రవర్తన మనం కలిగి ఉండాలా. 1 పేతురు 1:14 నేను పరిశుద్ధున్నైన ప్రకారమును మీరును పరిశుద్ధులైనడి. లార్డ్ సేస్ బీ హోలీ యాజ్ ఐ యామ్ హోలీ. అంతేకాదు మీరు సమస్త ప్రవర్తన ఎందు పరిశుద్ధులుగా ఉండాలా. వాట్ ఇస్ ద గ్లోరీ ఆఫ్ గాడ్? ఈ వ్యాధి మరణం కొరకు వచ్చింది కాదు, దేవుని కుమారుని మహిమ కొరకు వచ్చింది. ఏంట మహిమ? రక్షణ పొందుట, నీవు నీ పాపములు క్షమించబడట, నీ పేరు జీవగ్రంథంలో రాయబడట, నీవు దేవుని కుమారుడుగా కుమార్తెగా మార్చబడట, అది దేవుని మహిమ. రెండవది ఏంటి దేవుని మహిమ? పరిశుద్ధులగుట, దేవునితో అనుసంధానం కలిగి పవిత్రమైన జీవితానికి ప్రాకులాడి అలవాటు పడి దేవునితో సహవాసం కలిగినట. ఇది రెండవది. ఫస్ట్ స్టెప్ ఇస్ ది సాల్వేషన్, సెకండ్ బ్లెస్సింగ్ ఇస్ ది శాంక్టిఫికేషన్. మూడవది మనం చూసినట్లయితే నెహెమ్యా గ్రంథము 9:2 9:2 ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు రాసించిన మాటలు ఇవి మానవాళి కొరకై. నెహెమ్యా గ్రంథం 9:2 ఇశ్రాయేలు అన్య జనుల నుండి ప్రత్యేకింపబడిన వారై నిలవబడి తమ పాపములు తమ పితరుల పాపములు ఒప్పుకొనిరి. సో దే వర్ సపరేటెడ్ అన్య జనాంగంలో నుంచి, అన్యాక్రాంతమైన మరి లోక సంబంధమైన శరీర సంబంధమైన దేవునికి విరోధమైన భావముల నుంచి, కార్యముల నుంచి, సృష్టికర్త అయిన దేవునికి విరోధమైన ఆహభావముల నుంచి ప్రత్యేకించబడుట. సల్వేషన్ అనేది దేవుని యొక్క ఉచితమైన కృప. సిలువలో ప్రభు యేసుక్రీస్తు వారు చేసిన కార్యం విశ్వసించడం ద్వారా పాపాలు క్షమించబడతాయి. ఇట్ ఇస్ ద ఫ్రీ వర్క్ ఆఫ్ గాడ్. రెండవది పరిశుద్ధులగుట, అది నీవు నేను అభ్యాసం ద్వారా పొందే ఆశీర్వాదం. మూడవది ప్రత్యేకంగా జీవించుట, అనగా ఏ విధంగా మురికిని పెంటను చూస్తే మనం దూరమైపోతామో లోకములో మానవుడు తన జీవితాన్ని యాజ్ టు కీప్ అప్ ఇన్ ద సపరేషన్ అండ్ టు గాడ్, దేవుని కొరకే ప్రత్యేకమైన జీవితం జీవించిన వాడుగా ఉన్నాడు. సంఖ్యాకాండం 6:10 నాజీరు అనువాడు, అనగా నాజీరు చేయబడిన వాడు, అనగా ప్రత్యేకంగా ఉండేవాడు, ప్రతిష్ఠించుకున్నవాడు దేవుని కొరకై మొట్టమొదటగా వాడు హీ షుడ్ నాట్ టచ్ ఎనీథింగ్ ఆఫ్ వై, అనగా ద్రాక్షావల్లిని తాకకూడదు, ద్రాక్షావల్లిని ముట్టకూడదు, ద్రాక్షరసము తాగకూడదు. ఎందుకంటే ద్రాక్షావల్లి అది మొట్టమొదటిగా భూమి నుంచి పుట్టేది. కనుక భూ సంబంధమైన మనస్తత్వం పూర్తిగా మానవుడు తీసేసుకోవాలి. రెండవది ద్రాక్షరసము అది ఆ విలాసవంతమైన సంతోషకరమైన జీవితానికి సాదృశ్యం, అనగా మరి దేవుని కంటే ఎక్కువ సుఖానుభవాన్ని అందించేది. మూడవది ద్రాక్షరసం ఇంటాక్సికేషన్, మత్తుకు దారితీసేది. ప్రియులారా ఈనాడు ఇవన్నీ కూడా దేవుని నుంచి దూరం చేసేవి కావా? వాట్ ఈస్ ద సపరేషన్? యు మస్ట్ మెయింటైన్ సపరేషన్ అంటూ గాడ్. కనుక ఈ యొక్క నాజీర్ అనేవాడు సంఖ్యాకాండం 6:10 బైబిల్ మీరు తీసుకుంటే 6:10 హీ షుడ్ నాట్ టచ్ ద వైన్, దేవుని ఆ యొక్క మరి ద్రాక్ష వల్లిని కానీ ద్రాక్ష బెరడును కానీ ద్రాక్షరసం తాగకూడదు. రెండవది అతని నెత్తి మీదకి మంగళ కత్తి రాకూడదు. పూర్వకాలం హిప్పీలు అనే వారు ఉండేవారు. ఏమిటి వా ఈ యొక్క నాజీరు చేయబడిన వ్యక్తి, దోస్ హు డెడికేటెడ్ అన్ టు గాడ్, నేను దేవుని కొరకే ప్రతిష్ఠించుకుని చెప్పుకునే వ్యక్తి, ఆ నాజీరు అనే వ్యక్తి మీద మంగళ కత్తి రాకూడదు. తన వెంట్రుకలు దిగబసుకుని ఉండాలి. అనగా ఇట్ షోస్ ద అగ్లీనెస్ అనే వికార రూపం కలిగి ఉంటుంది. అనగా ఎవరు తను పట్టించుకోరు, ఏ మానవుడు కూడా ఏ వ్యక్తి కూడా అతని మీద దృష్టించరు. ఒకవేళ ఆపోజిట్ సెక్స్
దృష్టి మరలకొల్పబడదు. ఎందుకనక తన రూపం వికారంగా ఉంటుంది. రెండవది మంగళ కత్తి అపవిత్రాత్మకి సాదృశ్యం. తన పవిత్రంగా దేవుని కొరకే ప్రతిష్ఠించుకున్నప్పుడు ఈ యొక్క మంగళ కత్తి తన మీద రాకుండా పవిత్రంగా తన దేహాన్ని కాపాడుకోవాలా. మూడవది నాజీర్ అని వాడు శవమును ముట్టకూడదు. తన తండ్రి శవమైనా తల్లి శవమైనా ముట్టకూడదు. అంటే ఈ మస్ట్ కమ్ అవే ఫ్రమ్ ద ఆల్ ది కన్సర్న్ అండ్ కేర్స్. మక్కువలు మమకారాల నుంచి వాడు దూరమైపోవాలా. కనుక ప్రియులారా, ఎంత వైరాగ్యం ఇది. దేవుని కొరకై నీవి జీవించాలంటే, దేవుని మహిమ నీలో ఉట్టిపడాలంటే, వీ మస్ట్ షో ది సపరేషన్ అన్ టు గాడ్. దేవుని కొరకై వైరాగ్యమైన జీవితం జీవించాలా. కనుక యోహాన్ సువార్త 11:4 దిస్ సిక్నెస్ ఈజ్ నాట్ అన్ టు డెత్ బట్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్. ఈ వ్యాధి మరణం కొరకు వచ్చింది కాదు, దేవుని కుమారుని మహిమ కొరకు వచ్చింది. నీవు నమ్మిన దేవుని మహిమ చూచదు. ఈ కరోనా సోదరుల దేవుని మహిమ కొరకు వచ్చింది. ఈనాడు ప్రతి ఒక్కరూ కొద్దైనా ఇప్పుడు దొంగ కూడా భయంతో ఉన్నాడు. అయ్యో మరణం వస్తుంది, దేవుడు అనేవాడు ఉన్నాడా, దేవుని వైపు చూద్దామని. మరి నాస్తికులు కూడా నేను నమ్ముతాను, నాస్తికులు కూడా దేవుడు అనేవారని కూడా, ఓ దేవుడు అనేవాడు ఒకడు ఉంటాడేమో అనుకుంటాడేమో. ఎస్, ఎవ్రీబడి మస్ట్ సీ లుక్ టు గాడ్. ప్రతి ఒక్కరు దేవుని వైపు చూడాలి. ఎవరా దేవుడు? నీ పాపాల కొరకే ప్రాణం పెట్టే దేవుడు. ఎవరా దేవుడు? నిన్ను ప్రేమించే దేవుడు. ఎవరా దేవుడు? నీ కొరకే కేర్ అండ్ కన్సర్న్ కరేజ్ కలిగిన దేవుడు. ఎవరా దేవుడు? నీ పాపాలన్నీ ఆయన మీద మోపుకొని, మరి సర్వలోక పాప పరిహారార్థం రక్త ప్రోక్షణం ఆవశ్యకం, తద్రక్తం పుణ్యదాన బలియాగం. ఈ పుణ్య రక్తమును చిందించిన వాడు ఎవరు? ప్రభువు యేసుక్రీస్తు. ఒక పాపము లేని పాపరహితుడుగా పాపములన్నీ తీసుకుని శాపగ్రాహిగా మారి రక్తం చిందించిన యేసు ప్రభువే నీకు నాకు దేవుడు. ఇది మతం కాదు, ఇది మత ప్రచారం కాదు, ఇది గ్రాంధి, ఇది హిస్టారికల్ ఫ్యాక్ట్. యేసుక్రీస్తు ప్రభు ఆయన నీ నా పాపముల కొరకై కలవరిసిన ప్రాణం పెట్టి రక్తం గార్చి చనిపోయి తిరిగి లేచిన దేవుడు. విశ్వసిస్తే నీకు రక్షణ, విశ్వసిస్తే నీకు మహిమ, విశ్వసిస్తే నీకు నిత్య జీవం, విశ్వసిస్తే నరకం తప్పిపోతుంది, విశ్వసిస్తే ఎన్ని ఇటువంటి కరోనాలు ఎన్ని వచ్చినా నీవు నిశ్చింతంగా భయపడకుండా అంటావు. ఏంటంటే అంత భయంకరమైన కరోనా నరకగుండం అనేది నీవు తప్పించుకుంటావు. యువర్ నేమ్ విల్ బి రిటర్న్ ఇన్ ద బుక్ ఆఫ్ లైఫ్. నీ పేరు జీవగ్రంథంలో రాయబడుతుంది. అంతేకాదు శాంక్టిఫికేషన్, నీవు పరిశుద్ధతను కలిగిన ద్వారా దేవునితో అనుసంధానం కలిగి ఉంటావు. డైరెక్ట్ ఛానల్ దేవునికి నీకు సంబంధం ఉంటుంది. మూడవది, ఈ భూమి మీద బ్రతికేటప్పుడు యు ప్రూవ్ ద గాడ్లీనెస్ ఇన్ అవర్ లైఫ్. నీ జీవితంలో దైవత్వం రుజువుపరుస్తూ పాపం నుంచి వేరైపోతూ వస్తావు. వాట్ ఏ గ్లోరియస్ లైఫ్. ఇదంతా, ఇది ఎంత వాస్తవికమైన మాట. ఈ వ్యాధి, ఈ కరోనా మరణం కొరకు వచ్చింది కాదు, దేవుని కుమారుని మహిమ కొరకు వచ్చింది. ఏమిటా మహిమ? నీవు రక్షణ పొందుట దేవుని మహిమ. ఏమిటా మహిమ? నీవు పరిశుద్ధంగా పవిత్రంగా జీవించిన దేవుని మహిమ. ఏమిటా మహిమ? నీవు ప్రత్యేకంగా జీవించుట దేవుని మహిమ. యువర్ సాల్వేషన్, యువర్ సాంక్టిఫికేషన్ అండ్ యువర్ సపరేషన్ ఈజ్ ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్. మే ద లార్డ్ బ్లెస్ యూ. ప్రభు నీకు సహాయం చేయనుగాక, ప్రభు మనల్ని దీవించునుగాక. మరి మనం ఎక్కువగా మన దేశం కొరకై, మన రాష్ట్రం కొరకై, మన ముఖ్యమంత్రుల కొరకే ప్రార్థించాలా. ప్రత్యేకంగా ఈ యొక్క మెడికల్ డిపార్ట్మెంట్, డాక్టర్స్, నర్సెస్, మరి ఈ యొక్క అందరి ఈ యొక్క ల్యాబ్స్ లో పనిచేసే వారు, అహర్నిశాలు కష్టపడేవారు, వారి కొరకే మనం ప్రార్థించాలి. పోలీస్ డిపార్ట్మెంట్ రాత్రింబవల్లో కాపలా కాస్తున్నారు, ప్రజల కొరకై ఎంతో ప్రయాసపడుతున్నారు. రెవెన్యూ డిపార్ట్మెంట్, అదర్ డిపార్ట్మెంట్స్, శానిటరీ డిపార్ట్మెంట్స్, అన్నిటికంటే ముఖ్యంగా దేశ ప్రజల కొరకే ప్రార్థిస్తారు. ప్రభువా, ప్రజలందరూ నీ వైపు త్రిప్పబడి వారి యొక్క జీవితంలో దేవుని కృపను పొందినట్లుగా చేయండి. ఎవరు కూడా ఈ కీడుకు, ఈ కరోనాకు గురి కాకుండా కాపాడబడుదురుగాక, దేవుని వైపు తిప్పబడుదురుగాక, అందరు సుభిక్షంగా క్షేమంగా ఉందిరుగాక అని ప్రార్థించవలసిన అవసరము, సమయం ఆసన్నమైంది. అలాగ ప్రభు కొరకై మన జీవితం సమర్పించుకుందాం. నిజ దేవుణ్ణి అన్వేషిద్దాం. ఆ ప్రార్థన వినే దేవుని, ప్రార్థనలు జవాబిచ్చే దేవుని, రోగములు స్వస్థపరిచే దేవుని అన్వేషించి ఆయన కొరకు బతుకుదాం. ప్రభు అన్నాడు, ఎవరును నశింపాలని నా ఇచ్చ కాదు. అందరూ మారుమనసు పొందాలా, అందరూ దేవుని తిప్పబడాలా, అందరూ దేవుని ఆశీర్వాదకు పాత్రులు కావాలా. ప్రభు ఈ మాటలు దీవించునుగాక. ప్రేమగలిగిన తండ్రి యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామన స్తోత్రములు. ఈ యొక్క యోహాన్ సువార్త 11:4 ఆధారం చేసుకుని, ఈ వ్యాధి మరణం కొరకు వచ్చింది కాదు, దేవుని కుమారుని మహిమ కొరకు వచ్చిందని ప్రభు మీ యొక్క వాక్యమును మీ ప్రజలకు చూపించడానికి ఈ యొక్క తండ్రి లైవ్ స్ట్రీమ్ ద్వారా అందించడానికి సాయం చేశారు. విన్న మా సోదర సోదరిమన్లు ఎవరైనా ఇంకా తమ పాపలు ఒప్పుకోకుంటే, యేసును హృదయంలో చేర్చుకోకపోతే రక్షణ పొందినట్లుగా చేయండి. ప్రభు వారి జీవితంలో
రక్షణ అనేది దేవుడిచ్చిన ఉచిత వరం. పాప క్షమాపణ పొందినట్లుగా చేయండి. పాపక్షమాపణ పొందిన సరిపోదు, పరిశుద్ధంగా జీవించాలా, ప్రభుని మెప్పించాలా. అంతేకాదు మేము ప్రత్యేకంగా జీవించాలా, అది దేవుని మహిమ. కనుక ఈ కరోనా మమ్మల్ని ఏమాత్రము ఏమి చేయదని మీరు సెలవిస్తున్నారు. ఎందుకనగా మీ అమూల్య రక్తధారల కిందకు వచ్చినప్పుడు ప్రతి రోగమును ప్రతి పాపమును స్వస్థపరిచే దేవుడు. విన్న వారి హృదయలోని కార్యం చేయము. మా దేశాన్ని కాపాడము, మా రాష్ట్రాన్ని కాపాడము, మా జిల్లాను, మా ప్రజలను దీవించము. ఈ కరోనా బారిలో బాధపడుతున్న వారు, క్వారంటైన్ లో ఉన్నవారు, తండ్రి పాజిటివ్తో బాధపడుతున్న అందరినీ కూడా మీ యొక్క అమూల్య రక్తంతో కడుగుము. రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, మెడికల్ డిపార్ట్మెంట్, ఆహార్నిశాలు, దేశం కొరకే, ప్రజల కొరకే పనిచేస్తున్న వారందరినీ దీవించము. మా దేశానికి బైబిల్లో రాయబడినట్లుగా 2 దినోత్సవాలు 7/14 ప్రకారం మా దేశానికి స్వస్థత కలిగించము. యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాము మా తండ్రి, ఆమేన్.